జగన్ రెడ్డి విజయసాయిరెడ్డి బినామీల పేరు మీద సాగిస్తున్న లిక్కర్ దందా బయటపడిందని టీడీపీ నేత ఆన వెంకటరమణారెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి దొంగ లెక్కల వల్లే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారని అది ఇప్పుడే అర్థమైందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో 19 కంపెనీలు ఒకే అడ్రస్ పేరు మీద ఉన్నాయని, వీటిలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారని ఆయన అన్నారు. ఇవన్నీ జగన్ విజయసాయి సూట్ కేసు కంపెనీలని, అసలు 2019లో ఆధార్ డిజిటలరీకి ఎవరు అనుమతిచ్చారని, కంపెనీ పెట్ట 2.5 ఏళ్లకే 2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ బయటకు తీస్తామని ఆయన అన్నారు. సరే, ఈ ఆదాన్ డిస్టిలరీస్ కి విజయసాయి రెడ్డికి అసలు కనెక్షన్ ఏంటి? ఎందుకు మీరు అంత నమ్మకంగా మీరు చెప్పగలుగుతున్నారు? ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డిది, పొట్టి విజయసాయి రెడ్డిది అనేది ఈ రోజు నేను ఆధారాలతో కూడా మీకు ప్రూవ్ చేస్తా. హైదరాబాద్ లో 1-121/1 సీరియల్ నంబర్ 66 Part & 67 Part మియాపూర్ శేరులింగంపల్లి హైదరాబాద్ తెలంగాణలో 19 కంపెనీలు ఉన్నాయి ఒకే అడ్రస్లో. ఒట్రెడ్డ, ఎవరు దాదాన్ డిస్టిలరీస్? మీది, మీ ముఖ్యమంత్రిది, మీ జగన్మోహన్ రెడ్డిది, నీది అనేది ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే ఆదాన్ డిస్టిలరీస్లో ఈ శ్రీనివాస్ కాశీ అనే వ్యక్తి డైరెక్టర్, నీ అల్లుడు కంపెనీలో శ్రీనివాస్ కాశీ డైరెక్టర్. మరి ఆదాన్ డిస్టిలరీస్ మీద కాదా? ఎవరి కాశీ, ఎవరి శ్రీనివాస్ కాశీ అని అడుగుతున్నాం. ఏ విధంగా ఆదాన్ డిస్టిలరీస్లో అతను ఉన్నాడని అడుగుతున్నాం. నీ అల్లుడితో సంబంధించిన శ్రీనివాస్ కాశీ అనే వ్యక్తి ఏ విధంగా ఆదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్గా నువ్వు పెట్టించావు, మీ ముఖ్యమంత్రి పెట్టించాడు? ఆదాన్ డిస్టిలరీస్లో శ్రీనివాస్ కాశీ అనే వ్యక్తి మీ మనిషి, మీ మనిషి, మీ అల్లుడి తరపున, నీ తరపున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున ఇతను ఆదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్. అంటే ఈరోజు 2వ తేదీ డిసెంబర్ 2019లో పెట్టిన కంపెనీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఎవడరా ముఖ్యమంత్రి? తెలీదు నీకా? ఎవరా? మీ హాఫ్ టికెట్. మేం కాదు, ఉండింది. మాకేం సంబంధం? 2019లో మీ పవర్కి వచ్చారు. 2019లో మీ పవర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా 6 నెలల్లో 2019 2వ తేదీ డిసెంబర్లో ఈ కంపెనీ సృష్టించి ఎంత కరెక్ట్గా 2.5 ఏళ్ళు కూడా కాలే. ఎంత టర్నోవర్? 2,400 కోట్ల రూపాయలు మద్యం అమ్మేశాం. పా పొట్టాడా, నీతో పనే కాదురా సామె. 2,400 కోట్లు సీసాలు మద్యం అమ్మేసావరే, చిన్న పని అదే 2 ఏళ్లలో? నాకు సామెత గుర్తొస్తుంది, అదృష్టం కలిసి వస్తేనంట నడిసొచ్చే కొడుకు వస్తాడంట. ఈ ఆదాన్ డిస్టిలరీస్కి, నీకు జగన్మోహన్ రెడ్డికి నడిసొచ్చే కొడుకులు అంటాడు. మీ టైం అట్టుంది. 2,400 కోట్లు 2 రోజు 2 ఏళ్ల ముందర పెట్టిన కంపెనీకి అమ్మేశారు, బిల్లులు వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో మా పొట్టాడికి ఎంత, పొట్టోడు అల్లుడికి ఎంత, ముఖ్యమంత్రి మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి ఎంత? ఇప్పుడు చెప్పండి రా. ప్లేన్ రన్లో కూర్చొని మమ్మల్ని 420 అన్నారు కదా. ఇప్పుడు అడుగుతున్నా, పొట్టోడా 420 ఎవరు? ఎవరైనా అల్లుడు పేరు పెట్టుకుంటారు రే కంపెనీలో, కనెక్షన్ చూపించుకుంటారు రే. తెలివిలే, దొంగ పని చేసావు, దొంగతనం చేసావు, ఎట్ట దొంగతనం చేయాలి కూడా మేము చెప్పాలా? మేము చెప్పాలి నీకా? అంత మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్లా? నీ అల్లుడు ఉండే కంపెనీ డైరెక్టరు, ఇది ఆదాన్లో ఉండే డైరెక్టర్ కామన్గా చేస్తా? తిక్కనాయాల దానికే జైలు వేసింది మిమ్మల్ని. అది మళ్ళీ కుట్ర అంటారు. కామన్ సెన్స్ రా, చిన్న 10వ క్లాసు స్టూడెంట్ని అడుగురా. ఒకటి చెప్తాడు రా, అటు కాదురా, అటు చేయకూడదురా, ఇరుక్కోపోతామని. ఈరోజు మేము అడుగుతున్నాం, మీ కంపెనీ ఆదాన్ డిస్టిలరీస్, ఒక డిస్టిలరీ లేదు, మళ్ళీ డిస్టిలరీస్ యాడుండారే డిస్టిలరీస్ ఈ కంపెనీకే. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది దీనికే. ఊళ్ళో ఉండే ఆ డిస్టిలరీస్ అంతా లీజులకి తీసుకొని మీరు మందు సప్లై చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మందు సప్లై చేసేస్తారా? ఏదంటే అది వేసేసి మీ ఇష్టం వచ్చినట్టు జనాలు ఇడ కిడ్నీ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో జనాలు చచ్చిపోతా ఉంటే చంపేస్తారా డబ్బుల కోసం జనాల్ని? మీరు చంపేస్తారంటారా జనాల్ని డబ్బుల కోసం? వేరే విధంగా సంపాదించుకోలేరు డబ్బుల? జనాలు చంపి డబ్బులు సంపాదించుకోవాలా? ఏం మనుషులు రా మీరా? బుద్ధి ఉంది రే అసలు మీక? మనుషులు ప్రాణం అంటే విలువ తెలియదురా మీక?
మనుషుల ప్రాణం అంటే విలువ లేదా? డబ్బు ఒక్కటేనా ముఖ్యం? ఏమెత్తుకోపోతారా చచ్చిపోతే పైకే? అరే మీ కట్రాయిని కూడా తీసుకోపోనీడ్రా దేవుడా, మొత్తం మీడు వదిలేసిపోవాల్సిందే. కట్రాయిని కూడా తీసుకోపోలేరు, తిక్కనా వెళ్ళారా? డబ్బులు కావాలంటే చెప్పండి రా, మంచి మందు ఇప్పించండి రా వాళ్ళకి. మేమందరం తట్టెత్తుకొని అడుక్కొని డబ్బులు ఇస్తామరా నీక, ఒక 100 కోట్లు ఒక 1000 కోట్లు చెప్పు. చేసే తప్పులు మీయి, చేసే పాపాలు మీయి. చంద్రబాబు నాయుడు ఒక ట్విట్టర్ ఒకటి ఉంది వీడికి, పద్దెం లేస్తే ట్విట్టర్లో కొడతా ఉంటాడు. పని పడ లేదు కదా, ఏముంది పనే? ఈ ట్విట్టర్లో కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు, ఇన్ని డిస్టిలరీస్ నువ్వు ఇచ్చావు, ఇన్ని ఇచ్చా, ఇది మేమిచ్చామా? నీ వ్యాపారం చేయటంలా మేమిచ్చామా? సగం మందు నువ్వే కదంటరా, మీరే సప్లై చేస్తున్నారు. మీరు చేస్తున్నారా లేదా? 2400 అని మేము అనుకుంటున్నాం, ఉరామరిగ్గా చెప్తున్నా. అది కూడా 3500 కోట్లైనా ఆశ్చర్యపడాల్సిన అవసరంలా. ఇవన్నీ తీస్తాం బిడ్డ. పొట్టిసాయి ఏది వదిలేదులే, మీరు చేసే మోసాలు తీస్తాం, తాట తీస్తాం. రేపు ఇవన్నీ బయటికి తీసి తాట తీస్తాం. మిమ్మల్ని అందరినీ కోర్టులో ఎక్కించి మీరు చేసిన పాపాలన్నీ బయటికి వెలుగులో తీస్తాం. ఏం